నిజామాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. హత్యలు అత్యాచారాలు కామన్ అయిపోయాయి. ఇవే అడవులను కేంద్రంగా చేసుకుని పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాలపై పోలీసుల పర్యవేక్షణ కొరవటంతో దొరికితే దొంగలు లేదంటే దొరలు అన్న చందంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్ని అడ్డాలుగా ఎంచుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలో వర్ణి మండలం బడాపహాడ్ అటవీ ప్రాంతంలో తాజాగా వెలుగు చూస్తున్న అస్థి పంజరాలు హక్య ఉదంతాలు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలే 6 నెలల కిందట ఎడపల్లి మండలం జానకంపేట అటవీ శివార్లో వెలుగు చూశాయి. బడాపహాడ్ లో అస్థి పంజరాలు వెలుగు చూడటం అనేక అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఇక్కడ ఎవరిని హత్య చేశారు, ఎవరు చేశారన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది. ఈ నెల 22న బడాపహాడ్ అటవీ ప్రాంతంలో వేరువేరు చోట్ల 2 అస్థి పంజరాలని పోలీసులు గుర్తించారు. స్థానిక బీఆర్ఓ ఫిర్యాదు మేరకు మృతదేహాల్ని పరిశీలించారు. హన్మాజీపేట రహదారిలో ఓ వ్యక్తి మృతదేహంతో పాటు పంచకట్టు దుప్పటితో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోచోట మహిళా అస్థి పంజరాన్ని గుర్తించారు. ఈ 2 అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారెవరో గుర్తించే పనిలో పడ్డారు. జలాలపూర్ వేరేవారి ఫిర్యాదు మేరకు మానాస్పత్రిలో కేసు నమోదు చేసుకుని ఇక్కడ వచ్చి పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక పుర్రే, మరికొన్ని పెల్విక్ బోన్ అదేవిధంగా ఈ వెన్నుముకకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించిన బోన్స్, ఒక వ్యక్తికి సంబంధించిన బోన్స్ అన్ని అక్కడక్కడ పడి ఉన్నాయి. వీటన్నిటినీ ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి ఈ బోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని డిఎన్ఏకు అదేవిధంగా ఐడెంటిఫికేషన్ కోసం పంపడం జరుగుతుంది. మరోవైపు బడాపహాళ్లో 3 నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో శంకర్ అనే యువకుడు మృతి చెందాడు. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతని అస్థిపంజరం బయటపడడంతో పోలీసులు విచారణ జరిపారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని పిలిపించి విచారణ జరిపించారు. అయితే శంకర్ ని ఎవరూ చంపలేదని, అతగాడే ఉరివేసుకుని చనిపోయాడని, తమ వద్ద దహన సంస్కారాలు చేసే స్తోమత లేకే గుడిసులోనే తగలబెట్టామని తల్లి చెప్పింది. అయితే ఈ అస్థి పంజరాలు వరుసగా బయటపడటంపైనే అంతా ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాలు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. బడాపహాడ్ ప్రాంతంలో ఆర్థికపరమైన లావాదేవీలు గూండా రాజ్యాన్ని పెంచిపోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అటవీ ప్రాంతంలో అక్రమ కల్ప రవాణా కూడా జోరుగా సాగుతోంది. ఎటు చూసినా ఈ ప్రాంతం మాఫియాలకు అడ్డాగా మారడంతో ఇక్కడ ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఏదైనా తేడా వస్తే ప్రాణాలు తీసేసి గుట్టల్లో ఖననం చేసేస్తున్నారు, లేదంటే శవాల్ని ఆనవాళ్లు లేకుండా దహనం చేసేస్తున్నారు. మరోవైపు బడాపహాడ్ అటవీ ప్రాంతం పేకాట స్థావరాలకు సైతం అడ్డంగా మారింది. ఇతర అసాంఘిక కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి. పేకాట ఆడుతూ ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఎగరైనా పోలీసులు నిఘా పెడితే ఈ అటవీ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట వేయవచ్చు.